వ్యాలీ ఆఫ్ స్పోర్ట్స్, ఆటల అడ్డా, హైదరాబాద్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. నేను కార్తిక్. మాయ చేయటం, మభ్య పెట్టడం, చివరకు ప్రజలను మోసం చేయటం చంద్రబాబు నైజం అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ప్రజలను మోసం చేయటం కోసం ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తారన్నారు. తాజాగా విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ ద్వారా చేసిన పర్యటన ఇలాంటిదేనన్నారు. సెల్ ఫోన్ తానే కనిపెట్టానని, కంప్యూటర్లు కూడా తానే కనిపెట్టానని 2 దశాబ్దాలుగా కబుర్లు చెప్తున్న చంద్రబాబు ఇప్పుడు సీప్లేన్ మీద కూడా కహానలు మొదలు పెట్టేశారన్నారు. దేశంలోనే తొలిసారి అన్నట్టుగా, మరెక్కడా లేనట్టుగా సీప్లేన్ నడిపితే చాలు రాష్ట్ర అభివృద్ధి జరిగిపోయినట్టుగా బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు బిల్డప్ ఎల్లో మీడియా డప్పాలు చూస్తుంటే పేటల ధర డైలాగులకు గుర్తుకు వస్తున్నాయన్నారు వైఎస్ జగన్. ఒకవైపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజల సంపదను నిర్మిస్తూ సృష్టించిన మెడికల్ కాలేజీలు, పోర్టల్ను ప్రైవేటు పరం చేస్తూ స్కామ్లు చేస్తూ తన మనుషులకు తెగనమ్ముతూ, మరోవైపు దీని మీద ప్రజల్లో చర్చ జరగకూడదని సీప్లేన్తో అభివృద్ధి ఏదో జరిగిపోయినట్టుగా పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారని మండిపడ్డారు జగన్. సీప్లేన్ అన్నది ఇప్పటిది కాదని, దాదాపు 114 ఏళ్ల క్రితమే 1990లో నడిచిందని గుర్తు చేశారు వైఎస్ జగన్. మన దేశంలో కేరళలో 2013లో సీప్లేన్ సర్వీసులు మొదలయ్యాక తరువాత నిలిపివేశారన్నారు. గుజరాత్లో 2020లో సర్వీసులు నడపడం మొదలుపెట్టినా అవి కూడా పలుమార్లు నిలిచిపోయాయన్నారు. 14 మంది ప్రయాణికులు సీప్లేన్ సర్వీసులను అభివృద్ధికి ఒక ప్రమాణికంగా చంద్రబాబు గొప్పగా చెప్పుకోవడం, దాన్ని ఎల్లో మీడియా కీర్తించడం పరస్పరం డప్పాలు కొట్టుకోవడం కాదా అని ప్రశ్నించారు. సంపద సృష్టించటం అంటే ప్రభుత్వ రంగంలో పోర్టులు నిర్మించి తద్వారా అభివృద్ధి చేసి ప్రభుత్వానికి ఆదాయం కల్పించడం అన్నారు వైఎస్ జగన్. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు కట్టి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఉచితంగా నాణ్యమైన అత్యాధునిక వైద్యాన్ని అందించడం లాంటి కార్యక్రమాలని, సీప్లేన్ మీద పబ్లిసిటీ స్టంట్లు కావని అన్నారు. $8,480 కోట్లతో ప్రభుత్వ రంగంలో మారుమూల ప్రాంతాల్లో అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెస్తూ, తద్వారా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకొస్తూ కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కట్టడం సంపద సృష్టి అవుతుందా, లేక వాటిని ప్రైవేటు పరం పేరుతో మీ మనుషులకు స్కామ్లు చేస్తూ అమ్ముకోవాలనుకోవటం సంపద సృష్టి అవుతుందా చెప్పాలన్నారు వైఎస్ జగన్. సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వినియోగించుకుని మెరుగైన వాణిజ్యాన్ని, రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని, ప్రజలకు ఉపాధిని, పారిశ్రామిక ప్రగతిని సాధించడానికి ప్రభుత్వ రంగంలో మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం వద్ద 3 పోర్టులను 13,254.05 కోట్లతో నిర్మిస్తే దాన్ని అభివృద్ధి, సంపద సృష్టి అంటారా, లేక సీప్లాన్లో తిరిగి ఈ పోర్ట్ ఆస్తులను మీ వారికి స్కామ్ల ద్వారా తెగనమ్మితే దాన్ని అభివృద్ధి, సంపద సృష్టి అంటారా అంటూ సూటిగా ప్రశ్నించారు ఆయన. ప్రభుత్వ రంగ పోర్టుల వల్ల రాష్ట్రానికి ఆదాయాలు పెరుగుతాయా, లేక ఈ సంపద సృష్టించే వనరులను తెగనమ్మి సీప్లేన్ల వల్ల రాష్ట్రానికి సంపద పెరుగుతుందా చెప్పాలన్నారు వైఎస్ జగన్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పోర్టుల రూపేణా మొత్తంగా 21,734 కోట్ల పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రజల ఆస్తి కాదా అని ప్రశ్నించారు. ప్రజల కోసం సృష్టించిన సంపద కాదా అని నిలదీశారు. రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ రంగంలో ఇన్ని పెట్టుబడులు ఎప్పుడైనా పెట్టారా చంద్రబాబు చెప్పాలన్నారు. మా హయాంలో నిర్మాణాలు జరుపుకున్న కాలేజీలు, పోర్టులన్నీ కూడా ప్రత్యక్ష సాక్షులుగా ఇవాళ రాష్ట్ర ప్రజల కళ్ళ ముందు కనపడుతున్నాయన్నారు. ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సృష్టించిన సంపద కాదా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. కానీ చంద్రబాబు మాత్రం, ఆయన, ఆయన పార్టీ నాయకుల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధిగా, చంద్రబాబు ఆయన మనుషుల ఆస్తులు కూడబెడితే అది ప్రజల కోసం సృష్టించిన సంపదగా చెప్పుకుంటారని వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు దృష్టిలో అభివృద్ధి, సంపద సృష్టి అంటే ఇదే అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ విన్యాసాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ప్రభుత్వ రంగంలో మంచి స్కూల్స్ లేకుండా చేసి, మంచి వైద్యాన్ని అందించే మెడికల్ కాలేజీలు లేకుండా చేసి, మంచి పోర్టులు లేకుండా చేసి, చివరకు ప్రజల ఆస్తులను వారికి కాకుండా చేసే దుర్మార్గపు చర్యలను ప్రజలు తప్పక నిలదీస్తారన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలే ఎండగడతారన్నారు వైఎస్ జగన్. మొన్నటి వరకు దాడులు, దౌర్జన్యాలు, ఇప్పుడు అక్రమ అరెస్టులు, డైవర్షన్, పాలిటిక్స్ చేయడం,
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిని అరెస్టులు చేయడం, ఇదే కూటమి సర్కార్ నయా పాలిటిక్స్. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది చంద్రబాబు సర్కారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఏపీ వ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధిస్తోంది కూటమి సర్కార్. విశాఖపట్నంలో సోషల్ మీడియా కార్యకర్త ఇంటోరి రవికిరణ్ పై మరో అక్రమ కేసును బనాయించారు పోలీసులు. రాజమండ్రి ప్రకాష్ నగర్ లో రవికిరణ్ పై మరో కేసును నమోదు చేసిన పోలీసులు మహారాణిపేట పిఎస్ నుంచి రాజమండ్రికి తరలించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు రవికిరణ్ ను మహారాణిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ పేరుతో దాదాపు 7 గంటల పాటు విచారించారు పోలీసులు. కంప్లైంట్ వచ్చింది సంబంధించిన కేసు అని, ఇప్పుడు రాజమండ్రి తీసుకెళ్తున్నాం. ఇక్కడైతే ఎలాంటి ఇబ్బంది లేదండి. నిన్న దువ్వాడల దగ్గర మాత్రం ఆయన బాగా ఇబ్బంది పెట్టారు. అంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు డైపర్ దడిచినప్పుడల్లా ఒక అరెస్ట్ చేస్తూ ఒక కేసు స్టేషన్ తీసుకెళ్తాం. తెలుగు డైపర్ పార్టీకి డైపర్ మార్చినప్పుడల్లా ఒక సోషల్ మీడియా అరెస్ట్ చేసుకుంటుంది. వాళ్ళు ఎన్ని అరెస్టులు చేస్తే అన్ని డైపర్లు మార్చారన్నారు. ఇంకో కాదు, వైసీపీ సైనికులు కూడా ఎవరు కూడా ధైర్యంగా ఉండమని, అందరూ ధైర్యంగా ఉండమని చెప్తున్నారు. విశాఖ జిల్లాలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. విశాఖ జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ బోడి వెంకటేష్ ను దువాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై పోస్టులు పెట్టారనే వంకతో కేసులు పెట్టి వేధిస్తున్నారు పోలీసులు. బోడి వెంకటేష్ ను కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే అతన్ని పీటీ వారెంట్ పై బాపట్ల పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే టీడీపీ కార్యకర్తలతో అనేక పోలీస్ స్టేషన్లలో బోడి వెంకటేష్ పై తప్పుడు కేసులు పెట్టింది టీడీపీ. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పాలన చేతకాక చేతులు ఎత్తేశారన్నారు. అక్రమ కేసులు, నిర్బంధాలు, చిత్రహింసలు, రాజకీయ హత్యలతో చంద్రబాబు రాష్ట్రంలో కొత్త రాజకీయ క్రీడకు తెరలేపారంటూ ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చేస్తున్నది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలను పక్కదోవ పాటిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక 40 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు పాలన చేత కాక చేతులెత్తేశారని విమర్శించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, పోలీసుల వేధింపులపై మాజీ మంత్రి విడుదల రజని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పోలీస్ బాస్, పొలిటికల్ బాస్ల కోసం పనిచేస్తున్నారన్నారు. హామీల గురించి ప్రశ్నిస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. చిలకలూరుపేట నియోజకవర్గానికి చెందిన సుధారాణిని 5 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారన్నారు. పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు. సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరూ భయపడాల్సిన పని లేదని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు విడదల రజని. ఫ్యామిలీ హైదరాబాద్లో ఉన్నారు, సిరిసిల్లలో ఉంటే సిరిసిల్లలో మరి ఆ భార్యని, ఆమెని, సుధారాన్ని, వాళ్ళ భర్తని, ఆ ఇద్దరు పిల్లల్ని మరి పోలీసులు తీసుకొచ్చి చిల్లూరుపేట టౌన్ స్టేషన్కి తీసుకొచ్చి ఆ టౌన్ స్టేషన్లో మరి ఆ సిఐ ఆమెని చిత్రహింసలకు గురి చేసి ఏ విధంగా తను ఒక 3-4 రోజులు అక్కడ నిర్బంధించి మరి ఆమె విషయంలో ఏవి కూడా మళ్ళీ బయటికి రాకుండా అక్కడి నుంచి మళ్ళీ ఒంగోలు స్టేషన్కి తిప్పి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం. కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు ఎవరూ భయపడవద్దని, కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు సత్యసాయి జిల్లా సమన్వయకర్త ఉషాశ్రీ చరణ్. కదిరిలో బాధిత కుటుంబాలను కదిరి సమన్వయకర్త మక్బూల్తో కలిసి పరామర్శించారు. ఆమె ప్రజల దృష్టిని మళ్లించేందుకు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. అందులో భాగంగానే సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. తప్పకుండా ఉంటాం మేమందరం. ఇది చెప్పేదాన్ని వ్యాప్తంగా సోషల్ మీడియా వారియర్స్ పైన కూటమి ప్రభుత్వం ఈరోజు వాళ్ళ గొంతు నొక్కాలి. ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ వినపడకూడదు అని ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం మన సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ని ఎక్కడికక్కడే అరెస్ట్ చేయడం, అదేవిధంగా స్టేషన్లు మార్చి వాళ్ళందరినీ కూడా కోర్టులు కూడా ప్రొడ్యూస్ చేయడం, స్టేషన్లో కూడా ఎక్కువగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్రాల ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగా గాజువాక కూడల వద్ద కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు.
ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కుటుంబాలతో ఇక్కడ మహాధర్నా అనేది నిర్వహించారు. దానికి మేము ఐద్వాగా సంఘీభావం తెలియజేస్తున్నాము. గత 3.5 ఏళ్ల నుంచి కూడా ఈ ఉద్యమాలు అనేది అనేక రూపాలలో ఆందోళన చేస్తున్నారు. కానీ అక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొంచెమైనా కూడా చలనం లేదు. ప్రభుత్వాలు అనేది ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కాకుండా చూడాలి. అలాంటిది ఈరోజు కనీసం ఊసలేదు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. బడ్జెట్కు ఆమోదం తెలపనుంది కేబినెట్. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఇప్పుడు కేవలం 4 నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. బడ్జెట్ అనంతరం సభ వాయిదా పడనుంది. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్లో జరుగుతున్న శ్రీ కురుమూర్తి రాయుడి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొండపైనున్న ఆలయానికి వెళ్లేందుకు 110 కోట్ల రూపాయల వెంచన వ్యయంతో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ ఘాట్ రోడ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రికి ఆలయ పండితులు వేదాశీర్వచనాలను పలికారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదంటూ ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. 2 సార్లు కేసీఆర్ సీఎం అయినా పాలమూరుకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. గత ప్రభుత్వం తప్పిదం వల్ల వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటూ మండిపడ్డారు సీఎం రేవంత్. పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిధులు కేటాయిస్తుంటే కొంతమంది దుర్మార్గులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. 6-7 దశాబ్దాలైనా ఈ ప్రాంతం వెనుకబడ్డది. వలసల్ని ఆపాలని నేను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చిల్లర మల్లర రాజకీయాలకు తెర లేపాలని చూస్తున్నారు. మా జిల్లా అన్యాయం జరిగింది. నా జిల్లాకు నిధులు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు. అందుకే దయచేసి మా జిల్లా అభివృద్ధిని అడ్డుకోకండి. బీసీ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక్క హామీనైనా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని నిలదీశారు. కొత్త పథకాలు కాదు, ఉన్న వాటికే పాత వేసిన పాపాత్ములంటూ ఫైర్ అయ్యారు. హామీలు అమలు చేసే వరకు అడుగడుగున వెంటాడుతూనే ఉంటామన్నారు కేటీఆర్. కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు ఆయన. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారన్నారు కేటీఆర్. 3 లక్షల రూపాయల ఆదాయం ఉన్న బీసీలకు మొత్తం ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తా అన్నావు, ఎక్కడ పోయింది మరి హామీ? 3 లక్షల రూపాయల ఆదాయం ఉన్న కుటుంబాలకు, బీసీలకు మొత్తం ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నావు. ప్రతి మండలంకు ఒక బీసీ గురుకులం అన్నావు. ప్రతి జిల్లాకు ఒక కొత్త బీసీ డిగ్రీ కళాశాల అన్నావు. నేను అందుకే అంటున్నా, ఈ సంవత్సర కాలంలో మర్చిపోయినావు. ఫీజు రీఎంబర్స్మెంట్ 3 లక్షలు పెంచేది మర్చిపోయినావు. బీసీ గురుకులం ప్రతి మండలానికి మర్చిపోయినావు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. 6 గ్యారంటీలు బోగస్ అని ఆయన మండిపడ్డారు. రైతులకు పాక్షికంగానే రుణమాఫీ చేశారని విమర్శించారు. 11 నెలల్లో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు కట్టలేదు, కానీ కూల్చినవి మాత్రం చాలానే ఉన్నాయని దుయ్యబట్టారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు హరీష్ రావు. ఆయన స్వయంగా చెప్పిండు, ఇందిరమ్మ రాజ్యంలో 1 సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రపై చెప్పాల్సిందిను, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన మోసం చేసిన నిరుద్యోగ యువతను, ఆ ఇచ్చిన 50,000 కూడా నోటిఫికేషన్ ఎవరిచ్చిండ్రు, పరీక్ష ఎవరు పెట్టిండ్రు, ఫలితాలు ఎవరిచ్చిండ్రు, మరి ఎవరు నేను ఉద్యోగాలు ఇచ్చినా చెప్పుకుంటుండో, నిజాలు చెప్తే బాగుండేది రేవంత్ రెడ్డి గారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. వడ్ల కొనుగోలులో ఇబ్బందులపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. 6 గ్యారంటీలను అమలు చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సవాలు చేసుకోవాలన్నారు.
మూసీ పేరుతో 150,000 కోట్లు దోచుకుపోతున్నందుకు ఉత్సవాలు చేసుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇక హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడి ఘటనలపై బండి సంజయ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూ దేవాలయాల మీద, దేవతల మీద, విగ్రహాల మీద, హిందువుల మీద ఈ ప్లాన్ ప్రకారం దాడులు జరుగుతున్నాయి. దీని ప్రధాన కారణము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక వర్గం ఓట్ల ద్వారా మాత్రమే మేము అధికారంలోకి వచ్చామని చెప్పి ఆలోచన, మూర్ఖత్వపు ఆలోచన వాళ్ళకి రావడం వల్లనే వాళ్ళ హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా రాపరించింది. ఒక వంద జరిగినాయి ఈ ప్రభుత్వం ఏర్పడక 100 జరిగినాయి. మేము ఇతర మతాలను దాడులు చేయడం కుదరలేదు. నేను అనుకుంటామంట అట్లా అట్లా అలా మురికత ఆలోచన మాకు లేదు, కానీ హిందూ దేవాలయం మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి మేము అంటున్నాం. కాబట్టి ఏదో ఒకటి కఠిన చర్య తీసుకుంటే ఇటువంటి జరిగాయి, భయం చూపెట్టాలి. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. సర్వే ఫామ్ లో మార్పులతో ఇవాళ్టి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటి సర్వే మొదలైంది. నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్టిక్కరింగ్ కొనసాగింది. గ్రేటర్ హైదరాబాద్ లో 80% వరకు స్టిక్కరింగ్ పూర్తయింది. ఇంటింటి సర్వేలో వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై మిశ్రమ స్పందన వస్తుంది. పలు ప్రాంతాల్లో సర్వే అధికారులకు ప్రజలు సహకరించడం లేదు, గతంలో చేసిన సర్వేలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తున్నారు. సర్వే కోసం ఎన్యూమరేటర్లు వివరాలు అడుగుతుంటే ప్రజలు తిరిగి వారినే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఆలయాలపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. వారం క్రితం ఎయిర్పోర్ట్ కాలనీలో గుడిలో ఉన్న నవగ్రహాల విగ్రహాలపై దాడి జరిగింది. ఆ తర్వాత 2 రోజుల క్రితం సిద్ధార్థికట్ట మైసమ్మ ఆలయంలో త్రిశూలం ధ్వంసం జరిగింది. ఈ 2 ఘటనలు మరొక ముందే మండలంలో మరో అమ్మవారి ఆలయంపై దాడి ఘటన కలకలం రేపింది. శంషాబాద్ మండలం జూకల్ గ్రామంలో పోచమ్మ ఆలయంపై దుండగులు దాడి చేశారు. ఆలయంలోని పోచమ్మ అమ్మవారి విగ్రహానికి ఉన్న కళ్లను తొలగించారు. వాటితో పాటు అమ్మవారి విగ్రహానికి ఉన్న చీర, ఇతర వస్త్రాలు తొలగించి ఆలయం బయటపడేశారు. పోచమ్మ ఆలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి పరుగున వెళ్లారు. వారిని చూసి దుండగులు పరారయ్యారు. అయితే పారిపోతున్న వారిలో ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు స్థానికులు. అనంతరం అనుమానితుడిని పోలీసులకు అప్పగించారు. జాతీయ వార్తలు చూద్దాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. రైతులకు రుణమాఫీ చేసి వారిపై రుణభారాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. లఖపతి దీదీ పథకం విస్తరణ, కరెంటు ఛార్జీలతో 30% రాయితీ, 5 ఏళ్లలో 25 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందన్నారు అమిత్ షా. యువకులు, పేదలు, రైతులు, మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను రూపొందించామని పేర్కొన్నారు అమిత్. జో సర్కార్ మహాయుద్ధి కి సర్కార్ చల్ రహీ హై, ఉస్నే కిసానో కా సన్మాన్ కర్నే కి బాత్ కీ హై, మహిళాఓ కా స్వాభిమాన్ బడానే కే లియే హమ్ యోజనాయే లేకే ఆయే హై. మిత్రో ఆజ్ ముజే బహుత్ ఖుషీ హై కి జబ్ మే అంబేడ్కర్ జీ కి భూమి పర్ ఖడా హూ తబ్ అభీ అభీ కశ్మీర్ మే జో చునావ్ హువా ఆజాదీ కే బాద్ పెహలీ బార్ కశ్మీర్ కా చునావ్ కే బాద్ ముఖ్యమంత్రి కా శపథ్ అంబేడ్కర్ జీనే బతాయే హువే సంవిధాన్ సే హువా హై. జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. బారాముల్లా జిల్లాలోని సోపోర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో టెర్రరిస్టు మృతి చెందగా 2 జవాన్లకు గాయాలయ్యాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆర్మీ, సిఆర్పీఎఫ్ అలాగే పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మిగిలిపోయిన అరిజోనా స్టేట్ రిజల్ట్స్ కూడా అధికారికంగా వెల్లడయ్యాయి. అరిజోనాను ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడున్న 11 ఎలక్టోరల్ ఓట్లను ట్రంప్ గెలుచుకున్నారు. దీంతో ట్రంప్ ఈ ఎన్నికల్లో మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్నారు. ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కు 226 ఎలక్టోరల్ ఓట్లే వచ్చాయి. అరిజోనా విజయంతో అమెరికాలో ఉన్న 7 స్వింగ్ స్టేట్స్ ను ట్రంప్ గెలుచుకున్నట్లయింది. అరిజోనాను 2016లో గెలుచుకున్న ట్రంప్
2020లో బైడెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి అక్కడ ఈ ఎన్నికల్లో విజయ కేతనాన్ని ఎగరవేశారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు, నిన్నటి రేట్లే కొనసాగాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 72,750 రూపాయలకు ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 79,360 రూపాయలుగా ఉంది. విజయవాడ, విశాఖ, బెంగళూరు, చెన్నైలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి 103,000 రూపాయలు పలుకుతుంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.